అది సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతం. అప్పుడు సమయం రాత్రి సుమారు 7-8 గంటలు కావస్తోంది. వాహనాలు రోదా చేస్తూ రోడ్డుపై వెళ్తున్నాయి. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇదే రహదారిలో ఓ చిన్నారి చిత్తు కాగితాలను ఏరుకొని వాటిని రిక్షాలో వేసుకొని తీసుకొని వెళ్తుంది. ఆ సమయంలో పాత జైలు సమీపంలోని ఓ కళ్ళద్దాల దుకాణంలో కూర్చొని ఉన్న మంత్రి పద్మారావు ఆ చిన్నారి కష్టాన్ని కళ్ళారా చూశారు. ఆ దృశ్యం ఆయన మనసును కదిలించింది. వెంటనే తన భద్రతా సిబ్బందితో బాలికను పిలుచుకొని రమ్మని ఆదేశించారు. వారు ఆమెను మంత్రి చెంతకు తీసుకువచ్చారు. పద్మారావు తన సొంత కూతురులా ఒడిలో కూర్చోపెట్టుకొని మరీ ఆ చిన్నారిని లాలించారు. ఆమె కుటుంబానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన పేరు విజయలక్ష్మి అని, సికింద్రాబాద్ తుకారం గేట్ వద్ద ఉంటామని చెప్పింది. తల్లి సరోజ నిత్యం మోండా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో చిత్తు కాగితాలు ఏరుకొని కుటుంబాన్ని పోషిస్తోందని వివరించింది. నాగల్లి దుర్గయ్య ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నానంది. చదువుకుంటూనే నిత్యం తల్లి ఏరి తెచ్చే చిత్తు కాగితాలను దుకాణంలో విక్రయిస్తుంటానని చెప్పింది. మోండా మార్కెట్ వద్ద తల్లి పోగు చేసిన చిత్తు కాగితాల మూటలను ప్రతిరోజు రాత్రి 7 గంటల సమయంలో 3 చక్రాల బండిలో తీసుకొని బండిలో వేసుకొని రామ్ గోపాల్ పేట్లోని ఓ దుకాణంలోనికి తీసుకెళ్లి అమ్ముతానంది. 11 ఏళ్ల చిన్న వయసులోనే బతుకు బండిని లాగడంలో తల్లికి చేదోడు బాదోడుగా నిలుస్తున్న విజయలక్ష్మిని మంత్రి పద్మారావు అభినందించారు. ఆ కుటుంబానికి ఏదైనా సహాయం చేస్తానన్నారు.